అండి వెల్కమ్ బ్యాక్ టు హౌస్ వైఫ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ లైకాన్ని టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని ఓకే చేయండి ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ ఎన్నో నా ఛానల్లో ఉన్నాయండి చూడని వాళ్ళు తప్పకుండా చూడండి ఈరోజు నేను ప్లెయిన్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి మనం ఈ ప్రాసెస్లో కనుక చేసామంటే బేకరీలో దొరికే కేక్ లాగే వస్తుందండి ఇది దీన్ని మనం బర్త్డే కేక్గా యూస్ చేసుకోవచ్చు లేదంటే మనం పీసెస్ కింద కట్ చేసుకొని పిల్లలకి స్నాక్స్ లాగైనా కూడా యూస్ చేసుకోవచ్చు మరి చూద్దామా ఇది ఎలా చేయాలో ముందుగా దీనికోసం నేను పావు కిలో మైదా పిండి తీసుకున్నానండి ఇది ఒక గ్లాస్ తోటి కొలిచి తీసుకున్నాను ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ గ్లాస్ తోటి కొలిస్తే రెండు గ్లాసులు అయింది దానికి ఒక గ్లాసు పంచదార తీసుకున్నానండి అంటే మనం తీసుకున్న పిండి క్వాంటిటీలో హాఫ్ గ్లాసు పంచదార తీసుకున్నాను కొంచెం షుగర్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు అండి అంటే ఇంకో పావు గ్లాసు వరకు వేసుకోవచ్చు అలాగే ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను పావు కిలో పిండికి నాలుగు ఎగ్స్ పడతాయండి అలాగే ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఈ ఆయిల్ ప్లేస్లో మనం బటర్ కానీ నెయ్యి కానీ ఏదైనా తీసుకోవచ్చండి అండి కాకపోతే అవి రూమ్ టెంపరేచర్లో ఉండాలి అలాగే ఎసెన్స్ తీసుకున్నానండి ఎసెన్స్ కూడా ఆప్షనల్ అండి దీని ప్లేస్లో మనం ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు లేదా ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు లేదా ఏం వేయకపోయినా పర్వాలేదండి అలాగే ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఎగ్స్ వేసుకుంటున్నానండి ఈ నాలుగు ఎగ్స్ను కూడా వేసుకోవాలి ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇందులోనే మనం పంచదారని కూడా వేసుకొని ఒక ఎలక్ట్రికల్ బీటర్ తోటి బాగా బీట్ చేసుకోవాలండి ఈ ఎలక్ట్రికల్ బీటర్ లేని వాళ్ళు మామూలు విస్కర్ ఉంటుంది కదండి దాంతోటైనా కూడా బాగా మిక్స్ చేసుకోవచ్చు బాగా ఫోమీగా వచ్చే వరకు చేయాలండి ఎలా చేసినా కూడా కానీ మిక్సీలో మాత్రం వేయకూడదండి మిక్సీలో వేస్తే కేక్ అనేది ఫ్లఫీగా రాదండి ఇలాగ బబుల్స్ ఫామ్ అవ్వాలంటే మనం విస్కర్ తోటి కానీ లేదంటే ఇలాగ ఎలక్ట్రికల్ బీటర్ తోటి కానీ చేయాలి చూసారా బాగా ఫోమీగా క్రీమీగా వచ్చింది కదండి ఇప్పుడు ఇది తీసేసుకోవాలి ఇప్పుడు ఒక నెట్ తీసుకొని అందులో మైదా పిండి అలాగే బేకింగ్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను ఇవి రెండు వేసుకున్న తర్వాత దీన్ని ఇలాగ జల్లెడలాగా పట్టుకోవాలండి ఎందుకంటే ఈ పిండిలో ఉన్న ఉండలు కానీ లేదంటే డస్ట్ కానీ ఏదైనా ఉన్నా కూడా ఈ స్ట్రైనర్లో వచ్చేస్తుంది కంపల్సరీ పిండిని జల్లెడ పట్టి తీసుకోవాలండి తర్వాత ఒక స్పాచ్లా తోటి పిండిని ఇలాగా ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలండి మనం మామూలుగా కర్రీస్ తిప్పినట్టు ఎడపెడ తిప్పకూడదండి ఇలాగ ఒకటే డైరెక్షన్లో తిప్పుకోవాలి ఎందుకంటే ఇందులో ఉన్న బబుల్స్ అనేవి స్పాయిల్ అవ్వకూడదండి మనం ముందు ఎలక్ట్రికల్ బీటర్ తోటి బబుల్స్ లాగా ఫామ్ చేశాం కదా అవి స్పాయిల్ అవ్వకుండా ఇలాగ ఒకటే డైరెక్షన్లో తిప్పుకోవాలి మనం ఎడపెడ తిప్పామంటే కేక్ అనేది ఫ్లఫీగా రాదండి చూసారా పిండి అంతా కూడా బాగా కలిసింది ఇప్పుడు ఇందులో ఆయిల్ అలాగే ఎసెన్స్ కూడా వేసుకుంటున్నాను ఈ ఎసెన్స్ కూడా చెప్పాను కదండి ఇది ఆప్షనల్ ఇది వేయకపోయినా పర్వాలేదు జస్ట్ ఫ్లేవర్ కోసమే ఇది ఇలా ఎసెన్స్ ఆయిల్ రెండు వేసిన తర్వాత మళ్ళీ ఈ అంతా కూడా పిండి అబ్జర్వ్ చేసుకునే వరకు కలుపుకోవాలండి కానీ ఒకటే డైరెక్షన్లో తిప్పుకోవాలండి పిండిని ఇలాగ స్పాచ్లా తోటి చూసారా ఈ పిండి ఆయిల్ అంతా కూడా తీసేసుకుందండి ఇలా వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక కేక్ మౌల్ తీసుకొని అందులో ఒక పావు స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని బాగా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి బౌల్ అంతా కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం మైదా పిండి వేసుకొని ఇలాగ మొత్తం అంతా కూడా అప్లై అయ్యేలాగా మౌళ్ళని తిప్పుకుంటూ పిండిని పూసుకోవాలండి చేత్తోడు మాత్రం అప్లై చేయకూడదు పిండిని ఇలాగా మౌలిని తిప్పుకుంటూ అప్లై చేసుకోవాలి చూసారా ఇలాగ అంతా కూడా అప్లై చేసుకోవాలి దీని ప్లేస్లో మనం బటర్ పేపర్నైనా కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ మౌల్లో ఈ పిండిని అంతా వేసుకుంటున్నానండి ఇలా పిండి అంతా వేసుకున్న తర్వాత ఒకటి రెండు సార్లు ఇలాగా మౌల్ని ఇలాగ కొట్టాలండి తర్వాత ఒక కుక్కర్లో వన్ ఇంచు వరకు ఇసుక వేసుకున్నానండి ఇసుక లేని వాళ్ళు సాల్ట్ అయినా కూడా వేసుకోవచ్చు ఇలా ఇసుక వేసుకొని కుక్కర్కి విజిల్ పెట్టకుండా స్టవ్ని సిమ్లో ఉంచి ఒక పది నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోవాలండి ఇలా పది నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి మనం కేక్ మౌల్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఇందులో పెట్టుకోవాలి ఇలాగా జాగ్రత్తగా పెట్టుకోవాలండి ఎందుకంటే కుక్కర్ కరెక్ట్గా ఉంటుంది కదా సైజు ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి విజిల్ పెట్టకుండా స్టవ్ని సిమ్లో ఉంచి దాదాపు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఒక థర్టీ మినిట్స్ తర్వాత నుండి మనం ఓపెన్ చేసి చూసుకోవచ్చండి కుక్ అయిందో లేదో అని ఇలాగ ఎలా చూసుకోవాలంటే ఒక చాక్ కానీ లేదంటే పిక్ కానీ తీసుకొని ఇలా గుచ్చామంటే పిండి అంటుకోకూడదండి ఇలా పిండి అంటుకుందంటే కేక్ ఇంకా రెడీ అవ్వనట్లు మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ ఉంచి మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు చూసారా నేను ఒక టెన్ మినిట్స్ నుంచి ఓపెన్ చేశానండి ఇప్పుడు కేక్ కలర్ కూడా మారింది మళ్ళీ గుచ్చి చూస్తాను చూసారా చాక్కి ఎక్కడ పిండి అంటుకోలేదు అంటే కేక్ రెడీ అయిపోయినట్లు ఇలా రెడీ అయిన కేక్ని మనం ఆ కుక్కర్లో నుండి బయటకు తీసి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలండి చల్లారక ముందే కేక్ని తీయకూడదు ఇలాగ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక చాక్ తీసుకొని ఈ ఎడ్జెస్ కూడా ముందు ఊడిపోయేలాగా కట్ చేసుకోవాలి ఇలాగ తోటి కట్ చేయటం వల్ల ఎడ్జెస్ అంటుకున్నా కూడా వచ్చేస్తాయండి ఇలాగ తోటి మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో మౌల్ని ఇలా బోర్లేసి ఒక మూడు నాలుగు సార్లు ఇలా ట్యాప్ చేసామంటే కేక్ ఈజీగా వచ్చేస్తుందండి చూసారా కేక్ మాడకుండా కరెక్ట్గా కుక్ అయ్యింది అంతేనండి ప్లెయిన్ కేక్ రెడీ అయిపోయింది మనం ఇలాగ ప్లెయిన్ కేక్ అయినా తినొచ్చు లేదంటే దీని మీద క్రీ అవి వేసుకొని మనం బర్త్డే కేక్ అయినా రెడీ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ విప్పింగ్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో పెట్టానండి చూడని వాళ్ళు అది కూడా ఒకసారి చూడండి అలాగే మనం ఇది ప్లెయిన్ కేక్గా తినాలనుకున్నా కూడా ఇందులో ఇంకా టూటీ ఫ్రూటీలు జీడిపప్పు ఇలాంటివి కూడా వేసుకొని పిల్లలకి పీసెస్ కింద కట్ చేసి ఇచ్చినా కూడా ఇష్టంగా తింటారు అంతేనండి కేక్ రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో చెప్పండి నా వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఓకే చేయండి మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి థ్యాంక్ యూ